హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా బాబు ఇనాక్ ప్రజ్వర్ గురించి ఒక చిన్న వీడియో చేయాలని మేము ఆశపడ్డాము. అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లాక్డౌన్ మొదలుకొని మరి మా బాబుని మేము అసలు బయటికే తీసుకురాలేదు. అంటే వాస్తవంగా తన పుట్టిన దగ్గర నుంచి మరి మేము ఎక్కువగా బయటకు తీసుకురాలేకపోయాము. చర్చిలో కూడా ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మేము చూపించామన్నమాట. అలా చూపించిన తర్వాత ఈ కరోనా రావడం వల్ల మేము మా బాబుని అందరికీ చూపించలేకపోయాం. అయితే చాలామంది అడుగుతున్నారు, సార్ మీ బాబు ఎలా ఉన్నారు ఒకసారి చూపించండి అని చెప్పేసి. సో అందరికీ ఎలా చూపించాలి అనే ఆలోచన మరి నాకైతే ఆలోచించినప్పుడు, సో ఇలా చూపించాలి అని నేను మరి ఈ యొక్క వే ఎంచుకున్నాను. సో చూడండి మా బాబు ఎంత బాగున్నాడో, నవ్వుకుంటా చక్కగా హ్యాపీగా. దేవుని దయవల్ల మాకు దేవుడు మంచి బాబునిచ్చాడు. దేవుడు చాలా హెల్దీగా ఉన్నాడు ప్రభు దయవల్ల. నేను చాలా ప్రార్థన చేసామన్నమాట, మాకు ఒక కుమారుని దయచేయ ప్రభు అని. అలా మేము ప్రార్థించిన విధంగానే దేవుడు మాకు కుమారుని దయచేశాడు. చాలా సంతోషంగా ఉంటుంది. కుమారుని చూసినప్పుడల్లా మాకు ఎంతో ఆనందం అన్నమాట. ఇంకా మాకు చాలా టైంపాస్ ఇంట్లో, రోజు కూడా మేము చాలా టైంపాస్ అవుతూ ఉంటాము. మా మిస్సెస్ మెడికల్ ఆఫీసర్, మీ అందరు తెలుసు కదా. సో తను డ్యూటీకి వెళ్ళొచ్చి ఈ కరోనా యొక్క డ్యూటీస్ కానీ వాటికి సంబంధించినటువంటి ప్రెజర్స్ కానీ తనంతా కూడా మరి రిలీఫ్ అవ్వాలంటే ఆ రిలీఫ్ ఎవరంటే మా ఈనాక్ అన్నట్టు. మా బాబు పేరు ఈనాక్ ప్రజ్వల్. సో ఎలా ఉన్నాడు మా బాబు, ఎలా ఉన్నాడో కింద కామెంట్ తెలియజేయండి. ఎందుకంటే వాడిని చూపించాలని నేను చాలా రోజుల నుంచి ఆశపడ్డాను. అసలు వాస్తవంగా ఇప్పుడు తనకి 6 మంత్స్ ఎంటర్ అయిందనమాట. సో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేసి అందరికీ మరి ఒక కృతజ్ఞత కూడికలాగా ఏర్పాటు చేసుకొని చక్కగా అందరినీ ఆహ్వానించుకుందామని చూసాము. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రము మనం అలా కూడుకోవడం మంచిది కాదు కనుక మరి మేము అలా ఆ విషయాన్ని డ్రాప్ అయ్యామన్నమాట. సో అది చక్కగా మా బాబు చూడండి ఎంత బాగా ఎగురుతూ ఉన్నాడు, భలే ఆడతాడు, చక్కగా ఆడతాడు. దేవుడు మాకు మంచి బాబునిచ్చాడు, అందుకని దేవునికి వందనం తెలియజేస్తున్నాను. మరి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. నా స్వాస్థ్యం ఇప్పుడు చూశారు కదా ఎలా ఉన్నట్టు, చక్కగా నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు మా బాబు, చాలా బాగుంటాడు. నేను చక్కగా రోజు మా బాబుని ఇలా తీసుకొని మరి ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు కెమెరాస్ అంటే బాగా చూస్తాడు, ఫొటోస్ అన్నా ఫోన్స్ అన్నా వీడియోస్ అన్నా చాలా చక్కగా చూస్తాడనమాట. చక్కగా ఫోన్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. స్క్రీన్ కనపడితే చాలు వెంటనే లుక్ వేస్తాడనమాట. టీవీకి వెళ్ళి కానీ ఎప్పుడు టీవీలో పాటలు వింటూ ఉంటాడు. మార్నింగ్ రోజు మిల్క్ తాగేటప్పుడు కానీ ఆఫ్టర్ బాత్ కానీ రెడీ చేసేటప్పుడు చక్కగా టీవీలో సాంగ్స్ పెట్టాలన్నమాట. అంటే కిడ్స్ సంబంధించిన సాంగ్స్ ఉంటాయి కదా, సండే స్కూల్ సాంగ్స్. ఆ చిన్నపిల్లలు వాళ్ళందరూ చక్కగా అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని చూసి ఎంతో సంతోషిస్తాడు, చక్కగా ఆడుకుంటాడు, ఏం ప్రాబ్లం లేదు. మమ్మల్ని అయితే అసలు ఇసికించడు అన్నమాట, ఎక్కువ ఏడవడు, చక్కగా ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏడుస్తారంట, కానీ మా బాబు ఎక్కువ ఏడవడు. ఇది ఇప్పుడు నేను బయటికి తెచ్చాను చూడండి, చక్కగా బయట అవన్నీ చూస్తూ ఉంటాడు. మా దగ్గర కొంచెం చెట్లు ఉంటాయి అన్నమాట, మా అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ అన్నమాట, యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్. సో ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండటం వల్ల పిట్టలు ఎక్కువగా సౌండ్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా రోజు ఈవినింగ్ అలా బయటికి అలా ఈవినింగ్ వాకింగ్ లాగా నేను తీసుకొని వస్తాను. ఎందుకంటే పాప అసలు బయటికి తీసుకురావట్లేదు కదా, ఇంకందుకని ఇంకా నేను ఇక్కడ నేను తిరగటానికి ఇక్కడ కొంచెం కారిడార్ ఉంది కాబట్టి మరి బాబుని అలా చల్లగారికి అలా తీసుకొని వచ్చి అలా కొంచెం తిప్పుతూ ఉంటాను. చక్కగా ఇక్కడ సౌండ్స్ అవన్నీ కూడా తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. చూడండి ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు, తనకు తెలుసు అక్కడ బర్డ్స్ ఉంటాయని, అవి సందడి చేస్తూ ఉంటాయని తెలుసు. చక్కగా చూస్తాడు, డైలీ చూస్తాడు. సో చక్కగా ఆ చెట్లకు వెళ్ళి ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తాయని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో మంచి బాబు, దేవుడిచ్చిన బాబు. చూడండి చెట్లలో ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఉన్నది ఇదంతా గవర్నమెంట్ సైట్, బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా చక్కగా. మరి నిన్న వర్షం పడింది ఇక్కడ, మరి వెదర్ కూల్ అయిపోయింది. మా ఈనాక్ ప్రజ్వల్కి ఇంకా తిరగడానికి చాలా బాగుంది, చల్లగా ఉందన్నమాట. సో ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అన్నమాట. సో అలా
గుంటూరులో ఇంక ఇలాంటి వెదర్ ఎలా ఉంటుంది చూడండి, కొంచెం పొల్యూషన్కి దూరంగా ఉన్నట్లే ఈ వెదర్ ఇక్కడ కొంచెం బాగుంటుంది. మాకు ఇక్కడ మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ చక్కగా చల్లటి గాలి వస్తుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ద బెస్ట్ టైం అన్నమాట. ఇంకా చక్కగా మా ఈనాక ప్రజలకి రోజు ఇలా బయట తిప్పుతూ ఉంటాం, వాళ్ళ మమ్మీ డైలీ ఇలా తిప్పుతుంది బయట కూడా. ఇక్కడ చూడండి లోపల మేము వెల్కమ్ బేబీ అని రాసామన్నమాట. ఎప్పుడంటే ఈనాక ప్రజలు పుట్టిన తర్వాత క్రిస్మస్ టైంలో ఈనాక పుట్టాడు December 19th. సో ఈనాక్కి చక్కగా మేము తను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నేను వాళ్ళ మమ్మీ కలిసి ఇలా ప్లాన్ చేసి చక్కగా వెల్కమ్ బేబీ అని రాసేసాం. చూడండి అక్కడ పైనంత చిన్నపిల్లల వాక్యాలే ఉంటాయి, అక్కడ నేను 9 to 1 అనే వాక్యం కూడా ఉంది కదా చక్కగా. ఇక్కడ చూడండి ఈనాక ప్రజ్వల్ ఎంత బాగున్నాడో, చక్కగా ఎంతసేపు అయినా నాతో పాటు అలా తిరుగుతూ ఉంటాడు ఎంతసేపు అయినా. సో ఇదంతా మేము క్రిస్మస్కి చేసిన డెకరేషన్ అనమాట, ఇంతవరకు తీయలేకపోయాం ఎందుకంటే మాకు చాలా బిజీగా ఉందన్నమాట. సో తెలుసు కదా పిల్లలు పుడితే ఎలా బిజీగా ఉంటామో, అదనమాట లైఫ్ అలా ఉంటుంది. చక్కగా ఎంతో ఎంజాయ్ చేస్తాం, బాబు అయితే మాకు ఫుల్ టైం పాస్ చక్కగా. ఇక చూడండి ఇవంతా ఈనాక ప్రజలు మరి తను వాళ్ళ అమ్మ కడుపులో పుట్టినప్పుడు పడ్డప్పుడు మరి మేము ఈ మొక్కలు నాటామన్నమాట, నేను నాటాను ఎస్పెషల్లీ. సో ఈనాక ప్రజలకి మరి గర్భంలో ఎంత ఏజ్ ఉంటుందో ఈ మొక్కలకు కూడా ఎంత ఏజ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఈనాక వాళ్ళ అమ్మతో ఆడుకుంటున్నాడు చక్కగా, వాళ్ళ మమ్మీ అలా ఆడిస్తూ ఉంటే చక్కగా నవ్వుతూ ఉంటాడు. సో స్మైలీ ఫేస్ అన్నమాట, చాలా చక్కగా నవ్వుతూ ఉంటాడు. తన స్మైల్ చూస్తే మాకు చాలా స్ట్రెస్ రిలీఫ్ అన్నమాట. ఈ సమయంలో మేము ఇంటికాడ ఉన్నాము, మరి వాళ్ళ మమ్మీ కానీ నేను కానీ మరి ఇంట్లోనే చక్కగా మరి బాబుతో ఇలా గడుపుతూ ఉన్నాము. దేవుడు మాకు ఇచ్చిన బాబు కదా, మరి ఎంతో ప్రార్థన చేస్తే పుట్టాడు ఈ బాబు మాకు. నిజంగా మేము దేవుణ్ణి కోరుకున్నాము, ఒక బాబు ఉండాలి దేవుని సేవలో ఉండాలి అని ఆశపడ్డాం అన్నమాట. సో అదనమాట చక్కగా వాళ్ళ మమ్మీ అలా ఆడిస్తూ ఉంటే రోజు ఆడుకుంటూ ఉంటాడు. చూడండి ఇలా బయటకు కూడా వస్తాడు చక్కగా, వాళ్ళ మమ్మీ తిప్పితే ఇంకా సంతోషం అన్నమాట. వాళ్ళ మమ్మీ అలా చక్కగా ఆడిస్తూ డైలీ అలా సందడి చేస్తారు ఇద్దరు చక్కగా. చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు. మీరందరూ ఈనాక గురించి ప్రేయర్ చేయండి, ఈనాక ఇంకా ఎదగాలి కనుక మీ అనుదిన ప్రార్థనలో మరి మమ్మల్ని మా కుటుంబాన్ని ఈనాకని జ్ఞాపకం చేసుకోండి, ఈనాక ప్రజ్వల్ని. సో ఇదండి మా ఈనాకు సంబంధించిన చిన్న వీడియో. మా గురించి అందరు ప్రేయర్ చేయండి, ఈనాక గురించి కూడా చేయండి. థ్యాంక్ యూ.